हाय फ्रेंड्स, ईरोजु वामन गुरिंची तेलुसुकुंदाम। वातान्नि तग्गिंचि अजीर्णतनि तग्गिंचि जीर्णकोशं मेरुगुकु वामु उत्तममैनदि। अंदुके भारतीय वैद्यंलो वामुनु औषधंगा वाडतारु। चलिकालंलो पेरिगे ई पंटनु मध्यप्रदेश, गुजरात, महाराष्ट्रलो कर्नूलु, कडप, चित्तूरु जिल्लाल्लो वामु पंटनु पंडिस्तुन्नारु। वामुनु रबीलोने सागु चेस्तारु, एंदुकंटे चल्लनि वातावरणं ई पंटकु अनुकूलं। అక్టోబర్ నెలలో వాము పంటను విత్తుతారు. చౌడు నేలలు, ఇసుక నేలలు ఈ పంటకు పనికిరావు. 150 నుంచి 160 రోజులలో ఈ పంట చేతికి వస్తుంది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాల్ విత్తనం దిగుబడి వస్తుంది. ఈ పంటను సాగు చేయాలంటే విత్తనం మరీ చిన్నదిగా ఉంటుంది కాబట్టి 1 కిలో విత్తనానికి 5 కిలోలు ఇసుక కలిపి విత్తుకోవాలి. విత్తనాన్ని శుద్ధి చేసి విత్తుకోవడం వలన ఎండ తెగులు నివారించుకోవచ్చు. ఈ విత్తనాన్ని గొర్రుతో విత్తుకోవడం వలన ఈ పంటను మొక్కకు 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవడం మంచిది. ఈ పంటను పశువులు ఎరువు వేయడం మంచిది. యూరియా, పొటాషియం కూడా వాడతారు. ఈ వామును తినడం వలన చాలా లాభాలు ఉన్నాయి. వామును బెల్లంతో కలిపి తినడం వలన అజీర్తి తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది. వాము మెంతులు కలిపి కషాయం చేసి కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే దగ్గు, ఆయాసము తగ్గుతుంది. కొద్దిగా వాము గ్లాసు నీళ్ళలో వేసి ఉప్పు కలిపి తీసుకోవడం వలన గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే అజీర్తి వాంతులు తగ్గుతాయి. వామును మజ్జిగతో కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరము, కడుపు నొప్పి తగ్గిస్తుంది. వాములో సుగంధి తైలము ఉంటుంది. ప్రోటీన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం ఉంటాయి. వాము తినడం వలన కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. వామును కొద్దిగా వేయించి సైంధవలవనము, నిమ్మరసము కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. మనకు ఏదైనా ఆహారం పడకపోతే చర్మం మీద ఎర్రటి దద్దుర్లు వస్తాయి. అలాంటి దద్దుర్లకు కొద్దిగా వేయించిన వాము బెల్లము కలిపి రోజు తీసుకుంటుంటే దద్దుర్లు తగ్గిపోతాయి. పూర్వకాలము వాముతో వాము వాటర్ తయారు చేసేవారు. వాము వాటర్ లేని ఇల్లు ఉండేది కాదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాము వాటర్ను వాడేవారు.